తెలంగాణలో ఏ గవర్నమెంట్ రాబోతుంది, ఎవరు సీఎం కాబోతున్నారు తెలంగాణకు? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇప్పుడు ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్కి అయితే వ్యతిరేకతగా మా యువత ఉన్నది. ఎందుకంటే యువతకి అయితే ఏమైతే ఈ గవర్నమెంట్ చేయలేదు. అందువలన ఈసారి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ రాబోతుంది తెలంగాణలో. కాంగ్రెస్ కూడా కాదు, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కూడా కాదు. ఏదో కర్ణాటకలో ఏదో గెలిచి రావాలని చెప్పని ఏదో అదే ఆహావ ఇక్కడ వస్తుందని చెప్పాలన్నా కూడా మాత్రం పొరపాటు. మొత్తం ఉన్న తెలంగాణ ప్రజలు మాత్రం ఇక్కడ విశ్వసిస్తుంది మాత్రం భారతీయ జనతా పార్టీకి. టీఆర్ఎస్తో కలిసి ఏమన్నా ఏర్పాటు చేయబోతున్నారా ప్రభుత్వాన్ని? అది ఒక కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కదా ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి ఆరోపణలు తప్పనిస్తే మాత్రం వాస్తవాలు కాదు. అధికారంలోకి వచ్చేది మాత్రం బీజేపీ వస్తుంది. తెలంగాణలో ఈసారి వచ్చేది ఛాన్స్ కొంచెం బీజేపీ అనిపిస్తుంది, ప్రాబిలిటీ కొడతా అంటారు కానీ పబ్లిక్ కొంచెం డిసైడ్ చేస్తాడు. ఈసారి కొంచెం ఫేవర్ బీజేపీ దిక్కే వెళ్తున్నాడు అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ఏమన్నారు బీఆర్ఎస్ బీజేపీ రెండు లేదు ఉండొచ్చు కానీ అట్ ప్రజెంట్ అట్లా కాదు, కానీ కొంచెం పబ్లిక్ ఫేవర్ మాత్రం బీజేపీకి వెళ్ళేటట్టు కనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎవరు ఏ పార్టీకి ఇంపార్టెంట్ కాదు, కానీ మోదీ గారిని చూసి ఆయన చేసిన డెవలప్మెంట్ చూసి మన ఎకానమీని చూసి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణది ఎకనామిక్ మొత్తం చాలా డౌన్ అయిపోయింది. సో ఆ కంపేర్ చేసుకుని ఆలోచిస్తే మాత్రం మన హైదరాబాద్కి సరౌండింగ్ అన్ని రియల్ ఎస్టేట్ అట్లా పెంచుకుంటే అట్లా పెడతాం కానీ మాక్సిమం బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టు ఫేవరింగ్ ఉంది. బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు కదా, కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు అన్న కొంచెం డ్రాబ్యాక్ ఉంది, అది పార్టీ చూసుకుంటారు. ఇంకా ఇప్పుడైతే కొంచెం డౌనే ఉంది, అట్లా చేసేది లేకుండానే పబ్లిక్ అభిప్రాయం. బీజేపీ రావాలి, ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది పబ్లిక్ కూడా. తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, ఎవరు సీఎం కాబోతున్నారు? ఇందులో ఎలాంటి డౌట్ లేదు, రేపు రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి కిషన్ రెడ్డి గారు రేపు కాబోయే ముఖ్యమంత్రిగా మేము నమ్ముతున్నాం. ఏంటి మీ అంత ధైర్యం, అంటే టీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి అనేది ఏమన్నా? టీఆర్ఎస్ బీజేపీ కానీ ఎప్పుడు కానీ ఎక్కడ కానీ కలిసినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. లేదు లేదు, ఎక్కడ కూడా కలవలేదు. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి మంచి పనులు కానీ, నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులే రేపు ప్రజలు గుర్తించి గెలిపిస్తారని మేము బలంగా నమ్ముతున్నాం.